టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటేనన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనన్నారు. తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. కేంద్రం ఈ 4 ఏళ్లలో 2,52,00 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందన్నారు మురళీధర్రావు. తెలంగాణలో టీఆర్ఎస్ వైఫల్యం చెందింది, దాని అర్థం ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ ఫెయిల్ అయిందంటే మాకు ప్రజలు అంగీకరిస్తారు, సాధ్యం కాదు. కాంగ్రెస్ మీరు గమనిస్తే గెలిచిన చరిత్ర లేని పార్టీ 2014 తర్వాత ఏదైనా దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వినండి, కాంగ్రెస్ విల్ నాట్ విన్ ఇన్ ఆల్ ది స్టేట్స్. ఓట్ ఫర్ కాంగ్రెస్ ఈజ్ ఓట్ ఫర్ టీఆర్ఎస్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మీ అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. టీఆర్ఎస్ను అధికారంలోకి తప్పించాల్సంటే దయచేసి కాంగ్రెస్ కోటేయకండి. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ఆల్ త్రీ బిలాంగ్ టు